Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్కు భారీ ఊరట. టీడీపీ ఆరోపణలకు ఆ ఆర్థికవేత్త చెక్. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాలలో వాస్తవాలతో సంబంధం లేకుండా అలవోకగా ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరపైకి వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత దీనిపై ఎవరో ఒకరు వాస్తవాలు బయటపెడితే మాత్రం ఆ తర్వాత పార్టీలు తమ ఆరోపణలపై సైలెంట్ అయిపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. ఇందులో అధికార వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రచారానికి నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా పరోక్షంగా చెక్ పెట్టారు. ఏపీలో ఇప్పుడు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ టీడీపీ ఇద్దరూ ఒక విషయంలో మాత్రం ఒకే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అది ప్రత్యర్థులపై కొత్తగా ఓ ఆరోపణ చేయడం, దానికి సమాధానం చెప్పలేక వారు ఇబ్బందులు పడడం, తిరిగి ఎదురుదాడికి దిగడం ద్వారా వీరికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించడం సర్వసాధారణమవుతోంది. ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో ఇలా ప్రత్యర్థుల్ని మానసికంగా దెబ్బకొట్టేందుకు సాగుతున్న ఈ వార్లో ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి అవుతుంది, మరో సమయంలో మరొకరికి పైచేయి లభిస్తోంది. దీంతో వైసీపీ టీడీపీ మధ్య ఈ వార్పై సాధారణ కార్యకర్తలు సైతం చర్చించుకుంటున్నారు. ఏపీలో రాజకీయానికి కానీ ఇక్కడ పరిస్థితులకు కానీ భారత్ పొరుగుదేశం శ్రీలంకతో ఎలాంటి పోలిక కానీ సంబంధం కానీ లేదు. కానీ శ్రీలంకలో రాజపక్సల పాలనతో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపుతూ ఏపీలో జగన్ సర్కార్ చేస్తున్న అప్పులతో రాష్ట్రం కీలకమవుతుందంటూ టీడీపీ ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. వాస్తవానికి కేంద్రంలో ఎన్డీఏ సర్కారుపైన విపక్షాలు ఇలాంటి ప్రచారమే మొదలుపెట్టడంతో దీనిపై దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చర్చ జరుగుతోంది. దీనిపై ఆర్థికవేత్తలు కూడా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా పనిచేసిన అరవింద్ పనగరియా కూడా స్పందించారు. శ్రీలంక సంక్షోభంతో భారత్లో పరిస్థితుల్ని పోలిస్తూ పలు రాజకీయ పార్టీలు, నేతలు సాగిస్తున్న ప్రచారంపై నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా తీవ్రంగా స్పందించారు. శ్రీలంక పరిస్థితులనే భారత్లో పోల్చడం సిల్లీగా ఉందన్నారు. భారత్లో ద్రవ్య లోటు అధిగమించడానికి అనుమతించడం లేదని, కేవలం కరెంటు ఖాతా లోటు తగ్గించుకోవడానికి మారక విలువ మాత్రమే తగ్గిస్తున్నట్లు పనగరియా చెప్పారు. అలాగే భారత్ తీసుకునే రుణాల గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏ విధంగా చూసినా భారత్లో ఆర్థిక పరిస్థితులు, విధానాలకు శ్రీలంకతో పోలిక లేదని అన్నారు. దీంతో పనగరియా కామెంట్స్ ఇప్పుడు శ్రీలంకతో భారత్ను పోలిస్తున్న వారందరికీ షాక్ ఇచ్చాయి. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారానికి తాజాగా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చేసిన వ్యాఖ్యలతో కౌంటర్ పడినట్లయింది. భారత్లో ఆర్థిక విధానాలకు, శ్రీలంక విధానాలకు పోలికే లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో అధికార వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ రాష్ట్రం పరువు బజారు కేర్చడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ సర్కార్ అప్పులపై మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎంతో బెటర్ అన్న గణాంకాలు బయటపెట్టారు. ఇప్పుడు పనగరియా వ్యాఖ్యలతో శ్రీలంక పేరుతో టీడీపీ చేస్తున్న ఆరోపణలు పసలేనివని తేలిపోతున్నాయి.